हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल तिरु टीचिंग व्लॉग्स एपीडीएससी 2024 करंट अफेयर्स मरी बिट्स करंट अफेयर्स बिट्स जीके मरी करंट अफेयर्स कलिपि 8 मार्कुलु इस्तारु डीएससी लो अंटे 16 बिट्लु दादापु इवि 8 अवि 8 अव्वच्चु इक्कड मनं यूवीडी लो करंट अफेयर्स चूद्दां डैली करंट अफेयर्स मन चैनल लो एक्कुव मंदि ए नेलवि अडुगुतुन्नारु इवन्नी डिसेंबर नेलवि प्रस्तुतं डिसेंबर नेल अयिपोयिते नवंबर अक्टोबर चेस्तानु आ तर्वात जनवरी दादापुगा 6 नेलल मनं करंट अफेयर्स चदवाल्सि उंटुंदि अप टू एग्जाम वरकु ఒకటవది నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ 2 డిసెంబర్ 2 నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే డిసెంబర్ 2న డిసెంబర్ 1న ఎయిడ్స్ డే రెండవది వరల్డ్ కంప్యూటర్ లిటరసీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు వరల్డ్ కంప్యూటర్ లిటరసీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ 1 డిసెంబర్ 2 ఇది కూడా డిసెంబర్ 2నే వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే తెలు నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే ఈ రెండు కూడా డిసెంబర్ 2నే నిర్వహిస్తారు మూడవది దేశంలో భూగర్భ జలాలు ఎంత శాతం పెరిగాయి దేశంలో భూగర్భ జలాలు ఎంత శాతం పెరిగాయి ఆన్సర్ ఆప్షన్ 2 2.62% దేశంలో భూగర్భ జలాలు 2.62% పెరిగాయి మూడవది పిఎం జలజీవన్ మిషన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ 3 2019 పిఎం జలజీవన్ మిషన్ని 2019లో ప్రవేశపెట్టారు ఈ జలజీవన్ మిషన్ ప్రకారం ప్రతి ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు ఐదవది ఇటీవల ఎన్నవ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ వియన్నాలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ 2 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ వియన్నాలో జరిగింది నెక్స్ట్ బిట్ ఆరవది 2023 నవంబర్ నెల మొత్తం జిఎస్టీ వసూలు ఎంత ఆన్సర్ ఆప్షన్ 2 1.68 లక్షల కోట్లు దాదాపుగా మనకి ఇస్తే లాస్ట్ ప్రీవియస్ 3 మంత్స్ నుంచి జిఎస్టీ ఇవ్వచ్చు ఏడవది ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిఎస్టీగా ఎవరిని పిలుస్తారు ది స్టాక్ జీకే కింద వస్తుంది కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తుంది ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి వాజ్పేయి ఫాదర్ ఆఫ్ ఇండియన్ జిఎస్టీగా ఏబి వాజ్పేయిని పిలుస్తారు నెక్స్ట్ బిట్ ఎనిమిదవది 2023 సిఓపి కాప్ 28 అధ్యక్షుడిగా సుల్తాన్ అల్ జబేర్ ఎన్నికయ్యారు ఇతను ఏ దేశానికి చెందినవారు 2023 సిఓపి కాప్ 28 అధ్యక్షుడిగా సుల్తాన్ అల్ జబేర్ ఎన్నికయ్యారు ఇతను ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ 1 యుఏఈ యుఏఈ దేశానికి చెందిన వ్యక్తి ఈయన తొమ్మిదవది ప్రపంచంలో ఏ దేశం సిఓపి 33వ సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియా కాప్ 33 సదస్సు మన భారత్లో నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది 33వది పదవది 2023 ఐదవ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ని తిరువనంతపురం ఎవరు ప్రారంభించారు 2023 ఐదవ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ని తిరువనంతపురం ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ 4 వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి 2023 ఐదవ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ని తిరువనంతపురంలో ఉపరాష్ట్రపతి ప్రారంభించారు 11వది ఇటీవల ఎన్నవ బిఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 1న నిర్వహించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ 2 59వ బిఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 1 నిర్వహించారు 12వది ఇటీవల వార్తల్లో నిలిచిన వెల్కమ్ టు పారడైజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఆన్సర్ ఆప్షన్ 1 ట్వింకిల్ ఖన్నా అనే వ్యక్తి వెల్కమ్ టు పారడైజ్ అనే పుస్తకాన్ని రాశారు 13వది ఇటీవల వార్తల్లో నిలిచిన వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశాలను ప్రభావితం చేస్తోంది ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ పైవన్నీ చైనా డెన్మార్క్ యుఎస్ఏ మరియు నెదర్లాండ్స్ ఈ పై అన్ని దేశాలను వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రభావితం చేస్తుంది 14వది సాండ్రా డే కొన్నోర్ ఇటీవల మరణించారు
ఆమె ఏ దేశానికి చెందిన మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయవాది? సాండ్రా డే కొన్నోర్ ఇటీవల మరణించారు. ఆమె ఏ దేశానికి చెందిన మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయవాది? ఆన్సర్ ఆప్షన్ ఒకటి యుఎస్ఏ, అమెరికాకు చెందిన మహిళా న్యాయవాది మొట్టమొదట. 15వది, పిఎం గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పిఎం గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3 2017లో పిఎం గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇవి ఫ్రెండ్స్ డిఎస్సి అప్డేట్స్, డిఎస్సి కరెంట్ అఫేర్స్ బిట్స్. ఇలానే రోజువారీ కరెంట్ అఫేర్స్ని మన వీడియోల్లో రోజు చూడండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి. అలానే ఇవే మాత్రమే సరిపోవు, ఇంకా మీరు మంత్లీ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ కొనుక్కునో, లేక న్యూస్ పేపర్ చదివో, ఎలాగోలాగా ఎక్కువ బిట్లను గ్యాదర్ చేసుకుని చదువుకోండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ఇవి ఫ్రెండ్స్, నెక్స్ట్ తెలుగు 3, 4, 5 తరగతులు ఫుల్ టెక్స్ట్ బుక్లు అయ్యాయి. నెక్స్ట్ 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ చేస్తాను. అలాగే ఇంగ్లీష్ మెథడ్స్ కూడా రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను, చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు అదని. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.